శాంతికి చిరునామా, భద్రతకు భరోసా, నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం. వివాదాలకు తావు లేకుండా ప్రసంగాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రచారం. ఒక్క కేసు నమోదు కాలేదు, ఒక్క గొడవ జరగలేదు. ఇది నారా లోకేష్ శైలి పనితీరు అంటూ కితాబిస్తున్న నియోజకవర్గ ప్రజలు. రాష్ట్రంలోనే అత్యంత హాట్ హాట్ సీటుగా పేరు పొందిన మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అత్యంత ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి తనయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి బరిలో దిగటంతో అందరి చూపు ఇటువైపే. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కవ్వించిన స్పందించకుండా ప్రచారాన్ని ప్రశాంతంగా చేసుకున్నారు లోకేష్. బహిరంగ సభల్లోనూ, మీడియా, సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలు లోకేష్పై చేసిన హుందాగానే స్పందించారు లోకేష్. తన ప్రచారంలో అసభ్య పదజాలం కానీ అవాస్తవాలకు తావివ్వకుండా గెలిస్తే మంగళగిరి నియోజకవర్గానికి తానేం చేయదలుచుకున్నారో చక్కగా వివరించారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా ప్రతిరోజు తన ప్రచారాన్ని కొనసాగించారు. నారా లోకేష్ గెలిస్తే పాకలు పీకేస్తాడు, గుడిసెల్లేపేస్తాడు అని కొంతమంది చేసిన ప్రచారంపై తనదైన శైలిలో స్పందించాడు. ఎవరైనా తాను పాకలు పీకేస్తానని అసత్య ప్రచారం చేస్తే ఒకటి పీకండి అంటూ టిట్ ఫర్ టాట్ లాగా జవాబిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ వేసిన నుంచి ప్రచార సమయం ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ లీడర్లు కానీ పరుషంగా మాట్లాడలేదు. తమ పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ఎలాగైతే ప్రశాంతంగా ప్రచారాన్ని కొనసాగించారో వీరు ఆయన బాటలో నడిచారు. ఎక్కడా ఒక కొట్లాట కానీ వాగ్వాదం కానీ చోటు చేసుకొని నియోజకవర్గంగా మంగళగిరి నిలిచింది. ఇదంతా కేవలం టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ సహనం, సంయమనం వల్లే సాధ్యమైంది. లోకేష్ నామినేషన్ వేసిన తర్వాత కొందరు సినీతారులు మంగళగిరి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడారు. లక్ష్మీ పార్వతి అయితే ఒక యువమంత్రిని తన పెద్దరికాన్ని పక్కన పెట్టి మరీ కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. అయినా లోకేష్ తన వయసుకు మించిన పరిణితి ప్రదర్శించి ఎక్కడా స్పందించలేదు. నారా లోకేష్ మంగళగిరి శాసనసభాస్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తూనే శాంతిని తన సందేశంగా మోసుకొచ్చారని, భద్రతకు భరోసానిచ్చేలా వ్యవహరించారని నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.